Welcome to Telugu-IAS YouTube channel. Iroju manam UPSC 2021 preparation lo bhaganga social and political life anaga samajika mariyu rajakeeya jeevitam aneetvanti paathya bhaganni telugu medium lo telusukobothunnamandi. Andulo bhaganga 6th chapter aineetvanti rural administration anaga gramina paripalana deeni gurinchi marinta kluptanga telusukobothunnam. Vidyardulara mukhyanga ఈ చాప్టర్ని బిగిన్ చేసే ముందు నేను చెప్పాలనుకుంటుందేనంటే మీరు చేసేటువంటి లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అనేవి మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయండి. మాకు ఎటువంటి ఆదాయాలు లేవు, కేవలం అందరికీ మంచి ఒక ప్రొసీజర్ని పరిచయం చేయాలి, తప్పనిసరిగా వారందరూ నేర్చుకుంటారు అన్న ఒక ఉద్దేశంతోనే ఈ ఛానల్ని మేము స్టార్ట్ చేశాము. ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అంటే మీ ఆదరాభిమానాలు ఉన్నంత వరకు మాకు ఉత్సాహంతో మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి తప్పనిసరిగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మాకు మంచి ఉత్సాహంతో మంచి మంచి క్లాసెస్ మేము ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. మిత్రులారా, ఇక మనం క్లాస్లోకి వెళ్దాం. రూరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే గ్రామీణ పరిపాలన అనేది మనం తెలుసుకున్నాం కదండి. అసలు చాలా గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో, 600,000 గ్రామాలు. ఈ అన్ని గ్రామాల్లో రోజు అనునిత్యం మనకి ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది, లేదా సమస్యలను మనం ఎదుర్కొంటూనే ఉంటాం. వాటిని తీర్చడానికి ఎటువంటి అవలంబిస్తున్నాము ఏంటనేది మనం ఇక్కడ గమనించబోతున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే నీటి సరఫరా, విద్యుత్ సరఫరా మరియు రహదారుల నిర్మాణము, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ అంటే భూమికి సంబంధించినటువంటి రికార్డ్స్ని ఎలా మెయింటైన్ చేస్తారు, దీనన్నీ చేయడానికి ఎంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళందరూ ఖచ్చితంగా ఎలాంటి సమన్వయంతో పనిచేస్తారు, ఎంత పెద్ద మెషినరీ అనేది ఉంది ఇక్కడ, అంటే ఈ వ్యవస్థ అనేది ఎంత పెద్దది, ఇదన్నా తెలుసుకోవడానికి మనకి ఈ రూరల్ అడ్మినిస్ట్రేషన్ అనే చాప్టర్ ఉపయోగపడుతుందండి. అయితే ఇక్కడ వీటన్నిటి గురించి క్లియర్గా మీకు చెప్పాలంటే కుదరదు. కాబట్టి ఈ చాప్టర్లో కేవలం రెండు పరిపాలనా అధికారులు అంటే రెండు రకాల సంస్థలను తీసుకుంటాం మనం. అందులో ఉన్న పరిపాలనా అధికారులు తీసుకునేటువంటి నిర్ణయాలు, అవి ఏ విధంగా గ్రామీణ పరిపాలనపై ప్రభావితం చూపుతున్నాయన్నది మనం గమనిద్దాం. ఇక్కడ నేను చాప్టర్లో ఎప్పుడు కూడా ఇప్పటివరకు నేను చెప్పేటప్పుడు ప్రతీది కూడా లైన్ బై లైన్ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి. సో అది లెంతీ అవుతుంది అనుకున్నప్పుడు నాకు క్లియర్గా చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో, దాన్ని నేను తగ్గించడానికి ప్రయత్నిస్తాను. అయితే మొదటి ప్రయత్నంగా నేనేం చేస్తానంటే ఇక్కడ చాలా సింపుల్గా నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ చాప్టర్ని. ఇందులో మీకు ఏదన్నా అర్థం కాంది ఏదన్నా ఉంటే నాకు చెప్పండి. రైట్, ఇక్కడ ఈ పిక్చర్ చూస్తున్నారు కదండి, చూడండి, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, పర్సన్ వన్, పర్సన్ టూ. రైట్, సో ఈ ఇద్దరు కూడా ఒక విలేజ్లో రైతులు అన్నమాట. రైట్, వాళ్ళ పేర్లు మోహన్ అనుకుందాము, ఇంకొకతను రఘు. వాళ్ళిద్దరూ పంట పొలాలు పక్క పక్కనే ఉన్నాయి. ఈ పంట పొలాన్ని చిన్న లైన్ అనేది ఏదైతే బండ్ అంటున్నారో అది డివైడ్ చేస్తుందండి. సో ఈ రకంగా ఉన్నటువంటి పంటలో వాళ్ళ యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలంలో ఈ మోహన్ అనే వ్యక్తి గమనించాడు ఏంటంటే రఘు తన పొలంలో కొంత భాగాన్ని ఆక్రమించాడు. ఎగ్జాంపుల్కి రఘు పొలం ఇంతవరకే ఉందనుకుందాం, కానీ మోహన్ పొలం ఇది మొత్తమైనప్పుడు అతను కొంత భాగాన్ని ఆక్రమించుకున్నాడు, కలిపేసుకున్నాడు తనలో, తన పొలంలో. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఈ మోహన్ అనే వ్యక్తి ఆ రఘు దగ్గరికి వెళ్ళి అడగాలి, రఘు మరి నా పొలంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని మేము ఎలా తీసేసుకుంటామని. కానీ కొంత ధైర్యం సరిపోవట్లే మోహన్కి, ఎందుకంటే రఘు వాళ్ళ అంకుల్ సర్పంచ్ ఆఫ్ ది విలేజ్, కాబట్టి వాళ్ళందరికీ ఎక్కువ అంటే ఆయనకి ఎక్కువ ల్యాండ్ కూడా ఉంది అదేవిధంగా. సో ఈ రకంగా ఉండడం వల్ల ఏంటంటే అతనికి ఉన్నటువంటి పవర్తో కంట్రోల్ చేయగలుగుతాడేమో, నేను ఇబ్బందికి గురవుతానేమోనని చెప్పి మోహన్ చాలా వరకు ఇబ్బంది పడుతున్నాడు అడగడానికి. అయినప్పటికి కూడా కొంత ధైర్యం చేసుకొని అతను వెళ్ళి అడిగాడనమాట. రఘు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే అడిగాడు, రఘు నా పొలం సరిహద్దు ఇంతవరకు ఉంది, కానీ నువ్వు ఎందుకు నా పొలంలో ఉన్నటువంటి కొంత బహుభాగాన్ని నువ్వు ఆక్రమించావు అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే అతను ఒప్పుకోడు అన్నమాట, నేను ఎప్పుడు ఆక్రమించాను ఈ పొలాన్ని,
లేదు అదంతా నా పొలమే, నేను నా పొలంలోనే నేను దున్నుకుంటున్నాను, నా వ్యవసాయం నేను చేసుకుంటున్నాను అంటూ ఒక కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుందండి. సో ఆ సందర్భంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూడడం జరుగుతుంది. సో అదే సందర్భంలో ఈ రఘు అనే వ్యక్తి ఈ మోహన్ ఏం చేస్తారు, గట్టిగా కొట్టడం జరుగుతుంది. అంటే తను చేయి చేసుకుంటారు మోహన్ మీద. అలా చేయి చేసుకున్నప్పుడు తనకి చాలా పెద్ద గాయం అవుతుంది అతని తలకి. అయినప్పటికీ కూడా అతను వెంటనే తను ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తాడు. ఈలోపే అందరు జనాలు వచ్చేసి అతన్ని రక్షించి అతనికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట అక్కడ ఉన్న నైబర్స్ అందరూ కలిసి. ఆ సందర్భంలో మోహన్ ఏమంటారంటే, మోహన్ దగ్గర ఉన్నందరూ కూడా మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఈ విషయం గురించి, అప్పుడు తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది అంటారు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు. అమ్మో పోలీస్ స్టేషన్ అంటున్నారు, మరి అక్కడికి వెళ్తే న్యాయం జరిగిద్దో లేదో తెలియదు, చాలా డబ్బులు ఖర్చు అవుతాయేమో, అదిగాక వాళ్ళేమో సర్పంచ్ రిలేటెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా న్యాయం జరిగిద్ది అంటే వాళ్ళ వైపే న్యాయం చూపిస్తారేమో, మాకు న్యాయం జరగదేమో అనేటువంటి అనేక భ్రమల మధ్య వాళ్ళు తర్కిస్తూ ఉన్నారు ఏం చేయాలా ఏంటా అనేది. ఆ సందర్భంలో లాస్ట్కి ఏం జరుగుతుంది, మోహన్ అంటాడు లేదు నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ఆ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇస్తానంట. ఈలోపే కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్నవారందరూ చెప్పారు, ఇప్పటికే రఘు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ నీ మీద ఇచ్చే ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ మోహన్ అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఖచ్చితంగా పోలీసులకి అంతా వివరంగా తెలియజేస్తానని చెప్పి కొంచెం ధైర్యం చేస్తాడు మోహన్. ఆ సందర్భంలో మోహన్ వాళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతుంటారు. అలా వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతారు, అవును మనం ఎందుకు ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వకూడదు అని అడుగుతారు. అప్పుడు అంటారు చుట్టుపక్కల ఉన్నవారు, లేదండి నేరము లేదా ఎక్కడ ఈ యొక్క పని జరిగిందో, ఈ యొక్క సంఘటన జరిగిందో, ఆ సంఘటనకు సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడ మాత్రమే మనం కంప్లైంట్ చేయాలి అంటారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి స్టూడెంట్స్, ఇక్కడ ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక పరిధి అనేది ఉంటుంది. ఆ పరిధిలో జరిగినటువంటి ఏ సమస్య అయినా సరే, ఏ సంఘటన అయినా ఆ పోలీస్ స్టేషన్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఈ పరిధిలో జరిగినటువంటి ఒక సమస్య అనేది ఇక్కడెక్కడో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ చేయగలుగుతామా, లేదండి. సో అది వాళ్ళ పరిధిలోకి రాదు కాబట్టి వారు కేసుని తీసుకోవడం జరగదు. కాబట్టి ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో మాత్రమే మనం కంప్లైంట్ చేయాలనేది మనం గమనించాలి. సో ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మోహన్. సో దాన్ని బట్టి ఏం జరిగింది, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు అక్కడ అడగడం జరిగింది, సమస్య ఇది మీరు కంప్లైంట్ తీసుకోండి అని. సో మోహన్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కలవడం జరిగింది. కలిసి వెంటనే తనకు జరిగినటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఇట్లాగ నా పొలాన్ని కొంతమంది ఆక్రమించారు, ఒక వ్యక్తి అలా ఆక్రమించినందుకు ఎందుకని అడిగినందుకు నన్ను కొట్టడం జరిగిందని చెప్తాడు. అయితే ఈ యొక్క స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏం చెప్తారంటే, ఇవన్నీ చాలా చిన్న కేసులు, నేను దీన్ని ఖచ్చితంగా పరిగణించలేను కాబట్టి నేను ఇది కేసుగా నేను యాక్సెప్ట్ చేయను అని చెప్తారనమాట. సో ఆ సందర్భంలో మోహన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఇంత క్లియర్గా చెప్తున్నా సరే పోలీసులు ఎందుకు నన్ను నమ్మడం లేదని అనుకుంటాడు. వెంటనే బయట ఉన్నటువంటి తన నైబర్స్ ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వారందరినీ పిలుస్తాడు. పిలిచి అక్కడ పోలీస్ ముందు ప్రవేశపెడతారు, ఇట్లా జరిగింది ఈయన నమ్మడం లేదు కొంచెం చెప్పండి అని చెప్పి. వెంటనే నైబర్స్ ఏం చేస్తారు, అంతా కూడా క్లియర్గా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి చెప్తారనమాట, లేదండి ఇతను చెప్పింది నిజము, ఇతనికి జరిగినది ఇది, ఈ రకంగా ఇతను కొట్టబడి ఉన్నాడు వేరే వ్యక్తి వల్ల, అందువల్ల మేము గనక ఆపకపోతే అతను వచ్చి ఇంకా ఇబ్బంది పెట్టుండేవాడు ఇతన్ని అని చెప్పి కొంచెం స్ట్రాంగ్గా సపోర్ట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే, వెంటనే పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు, ఇది తప్పకుండా నేను అగ్రి చేయాలి ఇప్పుడు, లేకపోతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వెంటనే ఆయన దాన్ని ఒప్పుకొని కంప్లైంట్ రాయమని అడుగుతారనమాట మోహన్ని. మోహన్ అప్పుడు కంప్లైంట్ అనేది క్లియర్గా రాసి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏం చెప్తారంటే, మీ కంప్లైంట్ నేను రిసీవ్ చేసుకున్నాను, రేపు కానిస్టేబుల్ అక్కడికి పంపిస్తాను, అక్కడ మీకు వివరంగా ఏం జరిగిందనేది క్లియర్గా చెప్పండి, దాన్ని బట్టి కేసుని పూర్వాపరాలు పరిశీలించి వివరంగా మేము ఏం నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్తారనమాట. సో ఈ రకంగా మోహన్ రఘు మీద కంప్లైంట్ ఇవ్వడము ఇలా జరుగుతూ ఉంటుంది కదండి. కానీ వీరికున్న సమస్యని పరిష్కరించుకోవడానికి ఇంకా ఏ మార్గం లేదా అన్న ప్రశ్న మీకు ఎవరికి రాలేదా అండి? ఖచ్చితంగా వచ్చే ఉంటుంది కదా. మొదటగా మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ బౌండరీస్ అనేవి
ఎవరు కూడా మెయింటైన్ చేయరా, ఎక్కడ మెయింటైన్ చేయరా, ఎవరికి ఎంత భూమి ఉందనేది తెలుసుకోవడం కష్టమవుతుందా? ఆ ఒక్క రికార్డు చూస్తే తెలిసిపోతుంది కదా ఎవరు ఎవరి పొలాన్ని ఆక్రమించారనేది. కానీ మరి అలా ఎందుకు చేయలేదు ఇక్కడ చూద్దాం మనం. అసలు నిజానికి అలాంటి వ్యక్తులు ఉన్నారా, ఎవరన్నా ఈ భూమికి సంబంధించినటువంటి పత్రాలని, వాటికి సంబంధించినటువంటి ఎంత భూమి ఎవరికి ఉందనేది రికార్డుని ఎవరు నమోదు చేస్తారో చూద్దామండి. ఇది ముఖ్యంగా చూస్తే పట్వారీ అని పిలుస్తారు అన్ని గ్రామాల్లో, రైట్? ఈ పట్వారీ అనే వ్యక్తి మ్యాక్సిమం అన్ని గ్రామాల్లో ఇలానే ఉంటుంది, కాకపోతే కొన్ని గ్రామాల్లో అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. సో ఇక్కడ లెప్పాల్, అదేవిధంగా కొనుంగో, అదేవిధంగా కర్మచారి, ఇట్లాగా విలేజ్ ఆఫీసర్ అని కూడా పిలుస్తారు కొన్నింటిలో. మనకి ఇప్పుడు విఆర్ఏ అని ఉంటారు కదండి, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అని చెప్పి. సో అదేవిధంగా విఆర్ఓ, వీళ్ళకి సంబంధించిన డ్యూటీస్ ఉంటాయన్నమాట. సో ఈ రకంగా ఉన్న వ్యక్తి ఏం చేస్తారు, ఏదైనా ఒక విలేజ్ లేదా మల్టిపుల్ విలేజెస్ని కలిపి ఒక పట్వారి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. ఈ పట్వారి అనే వ్యక్తి ఒక్కొక్కరి భూమిని మెజర్ చేస్తారు, ఎంత భూమి ఉంది ఒక్కొక్కరికి, ఎక్కడ సరిహద్దు ఏంటనేది క్లియర్గా మెజర్ చేసి రికార్డ్ నోట్ చేస్తారనమాట. అది భూమి యొక్క వివరాన్ని మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక రికార్డు పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది. సో అనేక రకాల వేస్ ఉన్నాయన్నమాట, సో ఇదంతా కూడా మెజర్ చేయడానికి, రైట్? కొంతమంది ఏం చేస్తారు, సో లాంగ్ చైన్ యూజ్ చేస్తారు. ఈ లాంగ్ చైన్ యూజ్ చేసి దాన్ని మెజర్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మెజర్మెంట్స్ అనేవి నోట్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇలాగా మెజర్మెంట్స్ ఉన్నప్పుడు మరి ఈ రఘు పొలము, మోహన్ పొలానికి సంబంధించింది ఇది వరకు ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకొని రికార్డులో పెట్టే ఉంటారు కదా, అప్పుడు ఈ సందర్భంలో ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల మళ్ళీ ఒకసారి అతను వెళ్ళి ఆ పొలాన్ని పూర్తి స్థాయిలో మెజర్మెంట్స్ చేసినట్లయితే ఎవరు ఎవరి పొలాన్ని కబ్జా చేయడం జరిగిందనేది ఈజీగా తెలుసుకోవచ్చు కదండి, రైట్? ఇదంతా చాలా చిన్న విషయం కదా, కానీ వీళ్ళు డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ అదేవిధంగా వీళ్ళు డైరెక్ట్గా మరి ఆ పట్వారి దగ్గరికి వెళ్ళడము, ఆ పట్వారిని రిక్వెస్ట్ చేయడం వీళ్ళ వల్ల అవుతుంది అది. సో దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి తెలిసిన విధానంలో పోలీసుల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ పట్వారి అనే వ్యక్తి కేవలం ఈ ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడమే కాదండి, ఈ ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్తో పాటుగా ఈ ల్యాండ్లో ఎటువంటి పంట వేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో ఆ పంట వేయడం జరుగుతుంది, అదేవిధంగా ఏ ల్యాండ్లో బావులు తవ్వుతున్నారు, ఏ ల్యాండ్లో బావులు లేవు, ఇదన్ని వివరాలు కూడా ప్రభుత్వానికి ఎల్లవేళలా సమర్పిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. దీన్ని బట్టే కదండి మనకి ఆహార భద్రత అనేది ఉంటుంది, మనకి ఎంత ఉత్పత్తి అవ్వబోతుందో తెలుసుకోగలుగుతాం కదండి. ఒకవేళ ఎక్కడైనా ఆహారం ఉన్న జనాభా కన్నా తక్కువ ఉత్పత్తి అవుతుందంటే ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడానికి దీనివల్ల ఉపయోగం ఉంటుంది కదండి రికార్డు వల్ల. సో అది గ్రామంలో ఉన్నటువంటి పట్వారిని చేసేటువంటి పని. సో ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వానికి చాలా చాలా అవసరం అండి. చూడండి ఎగ్జాంపుల్కి ఇక్కడ ల్యాండ్ రికార్డ్ ఈ రకంగా ఉంటుంది. 1వ నెంబర్ ల్యాండ్ అనేది ఇన్ని ఎకరాలు, అది ఎవరిది, మోహన్ సన్ ఆఫ్ రాజారాం విలేజ్ ఆమ్రాపుర ఓనర్ అనమాట ఆయన. సో ఇది రెంట్కి ఇచ్చారా లేదా వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారా, రెంట్కి అయితే ఇవ్వలేదు, రైట్? ఇది ఏ పంట వేశారు, సోయాబీన్ పంట వేయడం జరిగింది, చిక్కుళ్ళు. ఇది ఎన్ని ఎకరాలు, 0.75 హెక్టార్స్ అనమాట, రైట్? ఈ రకంగా క్లియర్గా ఒక్కొక్కళ్ళ పంట పొలం గురించిన వివరాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 3 ఎకరాలు ఉన్నాయి, ఇక్కడ 6 ఎకరాల పొలము. 3 ఎకరాలు ఎవరిది, రఘుది. 6 ఎకరాలు ఎవరిది, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ గ్రాస్ ల్యాండ్ అనమాట, ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండు. సో ఇక్కడ ఎవరెవరు ఏదన్నా రెంట్కి ఇచ్చారు అంటే కవులకి ఇవ్వడం అని అంటారు కదండి, కొంతమంది పొలం ఉన్నప్పటికీ వాళ్ళు పంట వేయరు కదా, అందువల్ల ఈ రకమైనటువంటి వివరాలు ఉంటాయి. అందులో ఏ పంట వేశారు, ఎన్ని రకాల పంటలు ఉన్నాయి, ఒకే రకమైన పంట ఉందా, 2 పంటలు ఉన్నాయా అనేది కూడా ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది. సో ఆ వివరాలన్నీ క్లియర్గా రాయడంతో పాటు మనకి ఎన్ని బావులు ఉన్నాయి అక్కడ, ఒకవేళ బావి ఉన్నా అది వర్కింగ్లో ఉందా లేదా. సో చూడండి వెల్ 1, ఇక్కడ ఈ 3 ఎకర్స్లో ఒక బావి ఉంది, అది వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇక్కడ 6 ఎకర్స్లో మనకి ఒక బావి ఉంది, అది వర్కింగ్ కండిషన్లో ఉంది, రైట్? సో ఇక్కడ మరొక విధానంలో చూద్దాం. ఆ రికార్డుని మెయింటైన్ చేయడమే కాకుండా రికార్డుకి సంబంధించినటువంటి చార్ట్ కూడా ఉంటుందండి. చూడండి ఇక్కడ మనం జియోగ్రఫీలో మ్యాప్స్ అనేటువంటి ఒక పాఠ్యాంశాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ మ్యాప్స్, పటాలు, రైట్?
సో ఈ పటం మనం గీసేటప్పుడు అనేక రకాల పటాలు ఉన్నాయి. థీమాటిక్ మ్యాప్స్ అని, ఫిజికల్ మ్యాప్స్ అని, జియోగ్రఫికల్ మ్యాప్స్ అని, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ మనం గమనించాం కదండి. అక్కడ చూస్తే మీకు ఇదొక రకమైనటువంటి జనరల్ మ్యాప్ అండి. దీనికి స్కేల్ అంటూ ఏమి ఉండదు, ఊరికనే ఉదాహరణకు చూపిస్తుంటారు. చూడండి, ఒక ఎకరం భూమి ఇక్కడ, ఒకటో వ్యక్తిది పంట, రెండో వ్యక్తి పంట భూమి ఇది, మూడో వ్యక్తి పంట భూమి ఇది, నాలుగో వ్యక్తి పంట భూమి, ఐదు, ఆరు. చూడండి, ఇదేమో బావితో సమానం, రైట్? చూడండి, బౌండరీని ఇలా డిజైన్ చేశారు, వెల్ ఇలా డిజైన్ చేశారు, గ్రాస్ ల్యాండ్, రైట్? కచ్చా రోడ్డు, పక్కా రోడ్డు, ట్రీస్, ఇవన్నీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది, దాంతోపాటు ఎక్కడ ఉంది అనేది కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రకారం తెలుస్తుంటుంది. ఈ నార్త్ అనేది ఇక్కడ సింబల్ ఉంది చూసారా, అంటే ఇది మొత్తం నార్త్, మిగిలిందంతా కూడా మిగిలిన దిక్కులు చూసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ప్రతి చాప్టర్లో కూడా ఇలా ఇవ్వడం జరుగుతుంది కదండి, రైట్? సో మీరు చూడండి, ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్కి, ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి ఏదో ఒక రకంగా రిలేషన్ అయితే ఉందండి. గమనిస్తున్నారు కదా మీరు, ఇది ఎప్పటికప్పుడు మనం థాట్ ప్రాసెసింగ్ అలానే ఉండాలి, వెంటనే దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం. సో మనం పట్వారి గురించి చెప్పుకున్నాం కదండి, అలా పట్వారి ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ని కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఏం చేయాలి, తప్పకుండా దాన్ని ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉండాలి. కరెక్ట్గా జరుగుతుందా లేదా, కరెక్ట్గా ఈ పట్వారి వర్క్ చేస్తున్నారా లేదా అనేది పై అధికారులకి పంపిస్తూ ఉండాలి రిపోర్ట్స్ అన్నీ. ఇక్కడ చూస్తే అన్ని రాష్ట్రాలు కూడా ఫర్దర్ డివైడ్ చేయబడ్డాయి, ఎట్లాగా, జిల్లాలుగా. మళ్ళీ ప్రతి జిల్లాలు కూడా సబ్ డివిజన్స్గా, రైట్? ఈ సబ్ డివిజన్స్ అన్నీ మళ్ళీ ఎలా తహసీల్స్గా డివైడ్ చేయబడ్డాయి, తాలూకాగా లేదా. సో ఆ తర్వాత ఈ డిస్ట్రిక్ట్ మొత్తానికి చూస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేవారు హెడ్ అండి, రైట్? ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద అనేక మంది రెవెన్యూ ఆఫీసర్స్, అధికారులు వాటికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ తహసీల్దార్స్ గురించి మనం తెలుసుకున్నాం కదండి. సో ఒక మండలానికి సంబంధించి తహసీల్దార్సు, రైట్? వీళ్ళందరూ కూడా డిస్ప్యూట్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా రికార్డ్స్లో మార్పులు చేర్పులు చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఇబ్బందులకు గురైనా సరే, వాటికి సంబంధించిన అన్ని ఆ మండల రెవెన్యూ ఆఫీసరు లేదా తహసీల్దారు వారు తప్పకుండా వాళ్ళని, పట్వారీని అడగడం జరుగుతుంది, ఏం జరిగింది ఈ డిస్ప్యూట్ చూడండి అని చెప్పి. ఆటోమేటిక్గా పట్వారీ అనే వ్యక్తి ఈ యొక్క తహసీల్దారుకి తప్పనిసరిగా ఆ వివరాలు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది, రైట్? ఇదంతా మీకు తెలిసిందే కదండి, మీరు మీ చిన్న చిన్న గ్రామాలు కానీ మీ యొక్క ఊర్లలో కూడా ఇప్పటి వరకు మీ తహసీల్దార్ ఆఫీసర్స్ని కలిసే ఉంటారని నా అభిప్రాయము. ఒకవేళ కలవకపోతే, ఎప్పుడు మీ జీవితంలో ఏనాడు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళడం జరగకపోతే దయచేసి ఇప్పుడు వెళ్ళండి, ఒక్కసారి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళండి, వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిద్ది, రైట్, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. బహుశా మీరు అనుకోవచ్చు, మాకేందో తెలియదు, మాకు అంతా తెలుసు తహసీల్దార్ అంటే అని. కానీ ఇక్కడ నేను చెప్పేది ఒకటేనండి, తహసీల్దారు గురించి తెలియడం వేరు, తహసీల్దారు చేసేటువంటి పని గురించి తెలియడం వేరు, రైట్? అక్కడ ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం తహసీల్దారు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది తెలియడం వేరు. అందుకని మీరు దయచేసి ఒకసారి ఊరికి వెళ్ళి తెలుసుకోండి. ఏదైనా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి నేను ప్రాధాన్యత ఇస్తున్నానండి, మీరు గమనించండి, దానివల్ల చాలా డెవలప్ అవుతారు మీరు ముందు ముందు. అంటే ఒకే ఒకసారి మీరు ఈ పని చేయడం వల్ల ఏంటంటే మీకు పూర్తిగా అర్థమైపోతుంది, ఒక స్ట్రక్చర్డ్ అంటే వేలో క్లియర్గా. మళ్ళీ మళ్ళీ దాని గురించి మీరు చదవాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందుకే నేను థియరిటికల్గా చదువుతున్న ప్రతి దాన్ని కూడా ప్రాక్టికల్గా కూడా మీరు దాన్ని కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని మర్చిపోయే అవకాశం ఉండదు. సో మీరు చదివే చదువు ఇటువంటి చదివై ఉండాలి. అంతేగాని కేవలం బుక్కిష్ నాలెడ్జ్ పెట్టుకొని ఎగ్జామ్ రాసేస్తాను, ఉద్యోగం వచ్చాక నేను ప్రతిదీ అప్పుడు చేస్తానంటే కుదరదు, కొంచెం ప్రాక్టికల్గా ప్రయత్నించాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో ఇటువంటి విధానాలు మనం గమనించాం కదండి ఇప్పటిదాకా. ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి, పట్వారీలు ఉంటారు, తహసీల్దార్స్ ఉంటారని అవన్నీ కూడా. అయితే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైనటువంటి మెయింటెనెన్స్ ఉంటుందండి. సో వెంటనే ఇప్పుడు ఆ మోహన్ అనే వ్యక్తి వెళ్ళి ఆ తహసీల్దార్ని అడగగానే లేదా అక్కడ రిక్వెస్ట్ చేయగానే అక్కడ వచ్చేస్తుందని చెప్పలేము మనం ఆ డీటెయిల్స్. ఎందుకంటే కొంతమంది ఏమో ఇందాక చూపించినట్టు రికార్డ్ అనేది హార్డ్ కాపీ పెట్టుకొని ఉంటారు, ఒక పుస్తకంలో నమోదు చేస్తారు. కొన్ని కొన్ని ఏమో కంప్యూటరైజ్డ్ చేయబడి ఉంటాయి. సో కంప్యూటరైజ్డ్ చేయబడిన వాటిని ఈజీగా మనం పుల్అవుట్ చేయొచ్చు, కానీ హార్డ్ కాపీ ఉంటే కనుక దాన్ని తీయాలంటే అన్ని రికార్డులు మనం తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదా మొదటి నుంచి ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో అమరిక చేయడం వల్ల మాత్రమే దాన్ని వెంటనే ఆ ఫైల్ మాత్రం బయటకు తీయగలుగుతారు.
సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అదంత సులభమైన పద్ధతి కాదండి వెంటనే ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక్కడ కొంచెం ఒక ఆలోచింపజేసేటువంటి ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగిందండి. ఆడపిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి విషయం ఈ విధంగా చెప్తున్నారు. ఐ వాంట్ ఏ ప్లేస్ ఆఫ్ మై ఓన్ నాట్ డౌరీ. అంటే చూడండి, వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళ యొక్క స్థలంగా భావిస్తున్నారు వాళ్ళు. రైట్, వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని డౌరీ ఇచ్చి పెళ్లి చేసేయడం కాదు, మాకు కూడా కొంత భాగం స్థలం కావాలి అనేటువంటి భావనలో ఉన్నారు. ఎందుకంటే మీరు చూడండి, ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తి హక్కు అనేది ఇప్పటి వరకు ఏం జరిగింది, ఓన్లీ బ్రదర్స్కి ఇవ్వడం జరుగుతుంది, సిస్టర్స్కి ఇచ్చేవారు కాదు, వాళ్ళకి డౌరీ ఇచ్చి పంపించేసేవారు కదండి అటువంటివి ఉన్నాయి కాబట్టి. సో అదేవిధంగా మదర్ కూడా ఇచ్చేవారు కాదు, ఓన్లీ తన కొడుకుకి, తండ్రి దగ్గర తల్లి తండ్రి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారనుకోండి, ఈ కొడుకుకే మొత్తం చెందే విధంగా ఉంది ఇప్పటి వరకు, అంటే మొన్నటి వరకు. సో అది జరుగుతున్నప్పుడు జరిగినటువంటి ఈ యొక్క డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తుంది అప్పటి వాళ్ళ యొక్క కోరిక. రైట్, సో మీరు గమనించినట్లయితే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది, హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. హిందూ వారసత్వ చట్టాన్ని సవరణ చేయడం జరిగింది. ఇది ఎటువంటి సవరణ చూద్దాం. జనరల్గా ఇదివరకు ఎలా ఉండే అంటండి, ఏదైనా ఫ్యామిలీలో ఒక పొలానికి సంబంధించినటువంటి స్థలం ఉందనుకుందాం, అంటే కొన్ని హెక్టార్స్. ఈ భూమి అనేది తండ్రి మరణించిన వెంటనే ఏం జరిగేది, తల్లి తండ్రి ఉన్నారు, తండ్రి మరణించిన వెంటనే ఆ భూమికి సంబంధించినంతా కూడా ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి డివైడ్ చేయడం జరుగుతుంది. నలుగురు ఉన్నారనుకోండి, అక్కడ ఉన్న ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంటే అంతమందితో డివైడ్ చేసి ఒక్కొక్కరికి అలా పంచేవారు. కానీ అక్కడ తల్లికి లేదా చెల్లెళ్ళకి ఇవన్నీ కూడా ఉండేవి కాదనమాట, ఏమి ఇచ్చేవారు కాదు మొన్నటి వరకు. ఈ రకమైనటువంటిది తప్పు అనే ఉద్దేశంతో దీన్ని సవరణ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఎందుకంటే తల్లి చెల్లెలు కూడా బ్రతకాలి కదా, సో వారికి కూడా సమానమైనటువంటి హక్కు ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అంటే మొన్నటి వరకు ఏం చేసేవారు, డౌరీ ఇచ్చి పంపించేసేవారు, కానీ ఇప్పుడు చెల్లికి కూడా ఆస్తిలో భాగం ఇవ్వాలనే ఉద్దేశం అనేది కొత్తగా రావడం జరిగిందండి. సో ఈ చట్టం అనేది ఆ కుటుంబంలో ఉన్న అందరి వ్యక్తులకి సమానత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఏంటి, చాలామంది బెనిఫిట్ అనేది పొందడం జరుగుతుందండి దీని ద్వారా. ఎందుకంటే ఈ ఎక్కడైతే తల్లి చెల్లెలు వీళ్ళు అక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వతంత్రంగా బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. కేవలం తండ్రి సంపాదించింది మొత్తం కూడా కొడుకులకే పంచే విధానం కాకుండా అందరికీ సమానత్వాన్ని కల్పించినటువంటి ఒక హిందూ వారసత్వ చట్టం అనేది ఇది. రైట్, ఇదండి ఈ చాప్టర్. ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా తెలుసుకున్నది ఏంటండి, రెండు తెలుసుకున్నాము. ఒకటి, ఈ పోలీస్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క డ్యూటీస్ ఏంటి. రెండు, పట్వారి అనే వ్యక్తి ఏం చేస్తారు. రైట్, ఈ రెండు రూరల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మనం తెలుసుకున్నాము. అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రక్షక భటులు తీసుకునేటువంటి డెసిషన్స్ లేదా పనులు, పట్వారీలు చేసేటువంటి ల్యాండ్ రికార్డ్స్ కావచ్చు, పంట గురించి అధికారులకు తెలియజేయడము, ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాము. అదేవిధంగా మీరు ఈ రెండే కాకుండా మరికొన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మరికొన్ని ఆఫీసులకు వెళ్ళి మీరు తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ప్రతి లెసన్ని ఇలానే మీరు వింటూ తప్పనిసరిగా మీ ఫీడ్బ్యాక్ను మాకు అందించండి. తద్వారా త్వర త్వరగా మంచి లెసన్స్ అన్నింటిని కూడా కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. తప్పకుండా మీ యొక్క ఏదైతే కామెంట్స్, షేర్స్, లైక్స్ ఉంటాయో అవి మమ్మల్ని ఎక్కువ మోటివేట్ చేస్తాయన్నది మీరు అర్థం చేసుకోండి. దయచేసి మీరు తెలుగు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత మందితో సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా ఈ లెసన్స్ని తప్పకుండా మరింత వింటూ ఉండండి, మీ యొక్క భాగస్వామ్యం ఇందులో తెలియజేయండి. ధన్యవాదాలు.